నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక భాషలందరికీ మన సూపర్ షో వంటకి స్వాగతం, సుస్వాగతం. పన్నీర్ తోటి కూర కబాబ్. అయితే ఈ మధ్యకాలంలో కూర మసాలాలా తయారు చేసి ఈ కబాబులు వాటన్నిటికి కోట్ చేసి మనం ఇది చికెన్తో చేసుకోవచ్చు, రొయ్యలతో చేసుకోవచ్చు, వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు, మరి పన్నీర్ తోటి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎన్నోసార్లు ఇంట్లో పన్నీర్ ఎట్లా చేయాలో నేర్పించాను మీకు. ఆవు పాలతో కంటే బర్రె పాలతో పన్నీర్ తెల్లగా చక్కగా ఉంటుంది. సో మీరు ఏ పాలతోటైనా చేసుకోవచ్చు, కానీ బర్రె పాలతోటి బాగుంటుంది, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం కబాబ్స్ ఇవి చేసేటప్పుడు పన్నీర్, ఇది హోల్ ఫ్యాట్ పన్నీర్ తెచ్చుకోండి, ఎందుకంటే మార్కెట్లో లో ఫ్యాట్ పన్నీర్ దొరుకుతుంది, అది తిని వేస్ట్ కావాలంటే ఒక ముక్క తక్కువ తినండి, కానీ హోల్ ఫ్యాట్ పన్నీర్ మీకు టేస్టీగా ఉంటుంది, ముఖ్యంగా ఈ కబాబ్లు అవి చేయడానికి. అయితే దీన్ని మీరు మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను చూడండి చాలా కొంచెమే చేస్తున్నా, దీనికి పట్టే మసాలా చాలా తక్కువే, కానీ మసాలా మీకు చూపించడం కోసం కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ తర్వాత షో లేని రోజు మళ్ళీ లైట్గా కలుపుకొని ఈ కబాబులు చేసుకొని తింటాను. చెప్పాను కదా మీరు దేనితో అయినా కూడా చేసుకోవచ్చు. సో పన్నీర్ ఇలా ఈ మాత్రం సైజు ఉంటే బాగుంటుంది కబాబ్కి. ఇది మనం పుల్లలకి గుచ్చి చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే తవ మీద చేసుకోవచ్చు. పన్నీర్ కట్ అయిపోయింది, ఆ పన్నీర్కి ఆ మసాలా ఏదైతే ఉంటుందో మంచిగా కోటింగ్ అయ్యి తినేటప్పుడు మీకు మంచిగా ఉండడం కోసం మీరు కావాలంటే దీన్ని కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్ తోటి కోటింగ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం కార్న్ఫ్లోరు, అలాగే కొంచెం మైదా పిండి, కొంచెమంతా ఉప్పు, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇవి వేసి దీంట్లో నీళ్లు కొంచెం ఎక్కువ పడ్డా కష్టమే, లైట్గా ఒక చెంచాడు నీళ్లు వేసి దీన్ని మనకి కోటింగ్ మిశ్రమంలా తయారు చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా లైట్గా కోటింగ్ మిశ్రమంలా తయారు చేసి మన పన్నీర్ ముక్కలకి పట్టించేద్దాం. ఇలా చేసిన తర్వాత కొంచెమే ఉన్నప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఇందులోనే వేయండి, లైట్గా ఇలా టాస్ చేయండి. తర్వాత దీన్ని మనం ప్యాన్లో లైట్గా నూనె వేసి ఫ్రై చేసుకుందాం. ఇది లాస్ట్లో నేను చేస్తాను, ఇప్పుడైతే ఇలా కోటింగ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనం దీన్ని కోటింగ్ చేసి లైట్గా ఫ్రై చేసి దాంట్లోనే మనం చేసే కూర మసాలా వేసుకుందాం. ఇది కలిపేసి పెట్టుకున్నాను. ఈ కోటింగ్ ఉండడం వల్ల తినేటప్పుడు పన్నీర్కి మసాలా ఈజీగా పట్టుకోదు. పన్నీర్కి మసాలా మంచిగా పట్టుకోవడం కోసం ఈ టెక్నిక్ మీకు చూపించాను. ఇప్పుడు ఈ కూర మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఏదైనా కబాబులకి వాటికి మీరు నూనె లేకుండా పచ్చి మసాలా చేసుకుంటేనే బెస్ట్. నూనె వేశారనుకోండి మళ్ళీ తర్వాత ఫ్రై చేసేటప్పుడు కొంచెం నూనె పడుతుంది, మరీ ఎక్కువ అవ్వకుండా సింపుల్గా నూనె లేని మసాలా చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ గిన్నెలోనే నీళ్లు వేసేయాలి. నీళ్లు వేసి ఇందులో మనం మిగతావన్నీ మామూలుగా నూనెలో వేసినట్టు కూర చేసుకున్నట్టే నీళ్ళల్లోనే పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కావాలంటే కరివేపాకు, ఇలా పచ్చిగా చేయడానికి కారణం ఏంటంటే మళ్ళీ తర్వాత మీకు, ఎందుకంటే నేను చేసి చూపించినప్పుడు కొంతమంది నాకు రాసి పంపిస్తుంటారు మాకు నూనె ఎక్కువైపోయింది నూనె ఎక్కువైపోయింది, దాని బదులు ఇలా చేసుకున్నారనుకోండి ఇంకా ఈజీ, అన్నిటిని ఉడికించడమే. దీంట్లో ఉల్లిపాయలు, మీరేం కంగారు పడక్కర్లేదు, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ అయిన దాన్ని మళ్ళీ మనం కొంచెం ఆ నూనెలోనే కుక్ చేస్తాం, అది లాస్ట్లో. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటాలు. అయితే కబాబులలో మేము ఎప్పుడూ టమాటాలు వేయం, కాకపోతే ఈ కూర మసాలా కబాబుల్లో మీరు కొంచెం అంత టమాటా వేయడం వల్ల లైట్గా పుల్లదనంతో చాలా బాగుంటుంది. కరివేపాకుతో చేసే కబాబ్ చేసేటప్పుడు కరివేపాకు ఎక్కువ వేస్తాం, అదే ఇందులో పుదీనా కబాబ్ చేసేటప్పుడు పుదీనా ఎక్కువ వేస్తాం. మీకు ఏది కావాలో అవి వేసుకోండి, ఇందులో నేను కొంచెం పుదీనా. అయితే ఈ మసాలా అంతా మీరు ఏదైనా వెజ్ కానీ నాన్ వెజ్ కబాబ్స్ చేసేటప్పుడు మంచిగా పట్టుకోవడం కోసం ఇందులో కొంచెం జీడిపప్పు, కానీ ఏది పచ్చిగా కాదో అన్నిటిని ఈ విధంగా మనం కుక్ చేసుకోవాల్సిందే. ఇందులో కూర అంటే ఒట్టి కూర కాదు కదా, ఫుల్ ధనియాల పొడి, కారప్పొడి, అయితే కారం కొంచెం చూసి వేయండి, మరీ ఎక్కువ కాదు, కావాలంటే లాస్ట్లో మనం కబాబ్ ఫ్రై చేసుకునేటప్పుడు మరి కొంచెం కారం వేసుకోవచ్చు. అలాగే కొంచెమంత జీలకర్ర పొడి, ఇందులో కొంచెమంత గరం మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, చిటికెడంత గరం మసాలా. కావాలంటే తర్వాత మసాలాలు వేసుకోండి, కానీ ఇది మనకు ఒక కూరలా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం 3-4 నిమిషాల పాటు స్లోగా ఉడికించి
తర్వాత దీన్ని మనం ముక్కలకి మనం పట్టిద్దాం. ఎలా పట్టిస్తానో చూడండి. ఫస్ట్ ఇందులో ఒక చుక్క నూనె కూడా వేయలేదు, ఉప్పు కొంచెం లైట్గా ఉంది, ఇందులో కొంచెం ఉప్పు. ఈ కూర మసాలా మనం చేయడం కోసం ఇందులో తేమ తగ్గాలి. ఈ తేమ తగ్గినప్పుడు ఈ మసాలా అంతా మనకి పర్ఫెక్ట్గా దగ్గరకు వస్తుంది. మనకి ఏవేవి ఇందులో ఇంగ్రీడియంట్స్ వాడామో వాటన్నిటిని పేస్ట్ చేసి మీకు దేంతో కబాబ్ చేయాలంటే దాంతో చేసుకోవచ్చు. అన్ని మసాలాలు వేసి కుక్ చేసుకున్నాను. కూర మసాలా ఎందుకు అంటే మనందరికీ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి కబాబ్స్ కంటే మనకి కూరలు తినడం ఎక్కువ ఇష్టం. కానీ మార్కెట్లో వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఈ రెస్టారెంట్లో కబాబ్ తిని ఆ కబాబులు ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఆ తిన్న తర్వాత కూడా ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. కానీ ఈ కూరలా చేసే ఈ కబాబ్స్ మీరు ఎలా చేసుకున్నా మన తెలుగు నాలికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇంత వేడి మీద గ్రైండ్ చేయకండి, ముఖం మీద కొడుతుంది. ఏదన్నా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం లైట్గా చల్లారిన తర్వాత దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. కూర మసాలా రెడీ. కానీ దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఈ పన్నీర్ని దీంతో మ్యారినేట్ చేసే ముందు పన్నీర్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటాం. పన్నీర్ని మనం ఫ్రై చేయడం కోసం కొంచెం నూనె వేయండి. ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఈ విధంగా నూనెలో లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇంకా నూనె వేడెక్కలేదు, అయినా వేసేస్తున్నా ఈ ముక్కలు. ఎందుకంటే పన్నీర్ ముక్కలు మనకి ఆ పిండి కోటింగ్తో పాటు ఇలా ఫ్రై అయినప్పుడు తర్వాత మసాలా పట్టించేటప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి తిప్పేయండి. ఇలా పన్నీర్ ముక్కలు లైట్గా కలర్ వచ్చేంత వరకు, కొంచెం మరీ ఎక్కువ కాదు ఆ టెక్స్చర్. పన్నీర్ని మరీ ఎక్కువ కుక్ చేసినా వేస్ట్. మరి ఇక్కడ నేను తయారు చేసిన కూర మసాలా రెడీగా ఉంది. ఇందులో ఒక చుక్క నూనె కూడా వేయలేదు, కానీ ఇందులో ఈ పన్నీర్ని మాత్రం ముందే నూనెలో ఈ విధంగా ఫ్రై చేస్తున్నాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ కూర మసాలాలో వేసుకోండి. వేసి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని మంచిగా కలపండి. ఇలా చేసేసి ఇప్పుడు మన కబాబ్స్ ఫ్రై చేసుకుందాం. దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది. కబాబుల్లో వాటిల్లో జీడిపప్పు ఇష్టం, మటన్తో దీంతో చేసినా కానీ కొంచెం జీడిపప్పు వేస్తూ ఉంటాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. కానీ ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ, క్యాప్సికము, మరి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు ఇవి వేసి మనం ఒక్కసారి లైట్గా కుక్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ ముక్కలన్నీ సైడ్కి జరిపేసి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వీటిని ఇలా చూడండి. దీంట్లో ఉప్పు తక్కువ ఉంది, లైట్గా ఉప్పు అన్నిటికీ వేద్దాం. ఈ కూరగాయలకు కూడా మసాలా పట్టాలి. మసాలాలో నూనె వేయలేదు, కానీ ఇందులో మనం అన్ని జీడిపప్పు అన్నీ వేయించడానికి నూనె వేసుకున్నాం. దాంతోపాటు అన్ని టాస్ట్ నిమ్మకాయ రసం వేయడం మర్చిపోవద్దు. కొంచెం పుల్ల పుల్లగా మనం పెరుగు వేయలేదు, మీరు కావాలంటే చిక్కటి పెరుగు కూడా ఇందులో వేసుకోవచ్చు. కానీ నేను నిమ్మరసంతో పులుపు తీసుకొద్దామని వేయలేదు. సో ఇప్పుడు ఇవన్నీ అవుతున్నప్పుడు స్లోగా ఈ కబాబ్ ఈ మసాలాను కూడా ఈ నూనె లైట్గా కొంచెం సేపు కుక్ అవనిద్దాం. అంతే, మన కబాబ్ ముక్కలు ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరో పక్కకి ఈ విధంగా మీరు తిప్పండి. పీసెస్ ఒక్కొక్కటి ఇంకో పక్కకి తిప్పండి. కూర కబాబ్ అది కూడా పన్నీర్ని చేసుకున్నాం. మేము వెన్న ఇలాంటి కోటింగ్ అన్నీ వేస్తూ ఉంటాం, కానీ ఏం అక్కర్లేదు. సింపుల్గా మన ఇంట్లోనే కూరతో చేసిన పన్నీర్ కబాబ్, మిరపకాయలు అన్నీ సింపుల్ కబాబ్ పన్నీర్తో. ఇంకేంటి ఆలస్యం, చాలా టేస్టీగా సింపుల్గా. దీనిపైన కావాలంటే ఇలా నిమ్మకాయ జ్యూస్, నాకు ఇష్టమైన జీడిపప్పు, అవి కూడా మంచి మసాలాతో కోటింగ్ అయి క్యాప్సికమ్లు, ఉల్లిపాయలు అన్నీ అదిరిపోతుంది. ఇలా కబాబ్స్ ఉన్నప్పుడు
పన్నీర్ తో కూర కబాబు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో కొంచెం మైదాపిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి దీన్ని పన్నీర్ ముక్కలతోటి చక్కగా కోటింగ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొన్ని నీళ్లు పోసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పుదీనా, జీడిపప్పు, ధనియాల పొడి, కారప్పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్ని వేసి ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఎప్పుడైతే తేమ తగ్గుతుందో దీన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి దాంట్లో ముందుగా మైదాపిండితో కోటింగ్ చేసిన పన్నీర్ ముక్కల్ని రెండు పక్కల కుక్ చేసి దీన్ని మనం తయారు చేసిన మసాలాతో పాటు చక్కగా కోట్ చేసి పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆ నూనెలో కొంచెం జీడిపప్పు వేయించి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కల్ని చూపించే విధంగా లైట్గా టాస్ చేసి మనం మసాలా కోటింగ్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఆ నూనెలో వేసి లైట్గా మూడు పక్కల చక్కగా కుక్ చేసి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన పన్నీర్ కూర కబాబ్. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.